కాబట్టి ఈ ప్రశ్న మనం నైవేద్యం ఎందుకు అర్పిస్తాము అన్న దాని గురించి. మనం అందరు దేవుళ్లకి ఒకే రకమైన నైవేద్యం సమర్పించాం, వేరువేరుగా ఉంటుంది. కాబట్టి దీని వెనుక ఒక పూర్తి శాస్త్రమే ఉంది. అర్పించే ఆకు దగ్గర నుండి పువ్వు, పండు, ఇంకా ఆహారం అన్నీ కూడా. అయితే దాన్ని మెరుగుపరచడానికి లేదా మనం స్వీకరించడానికి అర్పిస్తాం. రెండు రకాల నైవేద్యాలుంటాయి. ఎందుకంటే మనం తినాలి కాబట్టి. దేవుళ్ళు తినరు, వారు ఎలా తింటారు? లేదు, అది ఇందులో ఎన్నో కోణాలు ఉన్నాయి. వాటన్నింటిలోకి వెళితే అది మీకు అర్థం కావటం చాలా కష్టం. కానీ ఓ సరళమైన విషయం ఏమిటంటే ఒక అంశం భక్తి. దీని వెనకాల శాస్త్రం ఉంది. ఒకవేళ మీ ఇంట్లో ఓ అతిథి ఉంటే, ఎందుకంటే ఇక్కడ మనం చూడండి, మీరు ఇది అర్థం చేసుకోవాలి, భారతదేశం దేవుడే లేని దేశం. మీకు ఇది నచ్చలేదా? నేను దేవుడు లేని దేశం అన్నప్పుడు దేవుడు అనేది మన సృష్టి అన్న విషయాన్ని అర్థం చేసుకున్న ఏకైక సంస్కృతి ఇది. మిగతా అన్ని చోట్ల దేవుడు వాళ్ళని చేశాడనుకుంటారు. ఇక్కడ మనం మాత్రమే దేవుళ్ళని తయారు చేశామని మనకు తెలుసు. ఈ దేశంలో దేవుణ్ణి తయారు చేసే ఓ పూర్తి శాస్త్రం ఉంది. మీకు కావలసిన దేవుణ్ణి మీరు తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఈవేళ మనకు 33 కోట్ల దేవుళ్ళు, దేవతలు ఉన్నారు. కానీ అది మన జనాభా 33 కోట్లు ఉన్నప్పుడు జరిగింది. ఆ తర్వాత నుండి యూరోపియన్లు ఇంకా ఇతరులు వచ్చి మన దేవుళ్లను చూసి మనం సిగ్గుపడేలా చేశారు. మనం సృజనాత్మకత కోల్పోయాం. మన దేవుళ్ల సంఖ్యను తగ్గించాలని చూస్తున్నాం. కానీ ఏం చేసినా ప్రతి ఇంట్లో 2 డజన్ల దేవుళ్ళు ఉంటారు. అంతకంటే తక్కువ ఉండరు, కనీసం 2 డజన్లు. అంతకంటే తక్కువ ఉంటే మనకి వెల్తీగా ఉంటుంది. ఇక పైనుండే దేవుడనేది ప్రాథమికంగా పాశ్చాత్యపు ఐడియా. నేను పాశ్చాత్యం అన్నప్పుడు భారతదేశానికి పశ్చిమాన ఉన్నదంతా వస్తుంది, పాకిస్తాన్తో కూడా కలిపి. ఇదే అసలు విషయం. ఇక్కడ మనం ఎప్పుడూ దాన్ని ఆ విధంగా చూడలేదు. ఇక్కడ మనం మీకు కావలసినంత మంది దేవుళ్ళు ఉండొచ్చు అన్నాం. ఒకే ఇంట్లో వాళ్ళు 25 మంది దేవుళ్లను పూజిస్తారు. మీరు భారతదేశంలో ఇళ్లను చూశారా? 25 మంది దేవుళ్ళు, ఎందుకంటే మన ఇళ్ళు అంత పెద్దగానే ఉన్నాయి. లేదంటే 2500 దేవుళ్లను పెట్టేవాళ్ళం. దేవుణ్ణి తయారు చేసే శాస్త్రం లేదా సాంకేతికత ఏమిటంటే, మనం సృష్టి అంతా ఉన్నది ఒకే శక్తి అన్నదాన్ని అర్థం చేసుకున్నాం. ఎగ్జిస్టెన్స్ ఈజ్ జస్ట్ ద సేమ్ ఎనర్జీ ఎవ్రీవేర్. అది రాయవ్వచ్చు, చెట్టు అవ్వచ్చు, పువ్వు, పండు, జంతువు లేదా మనిషి అవ్వచ్చు. కాబట్టి ఓ రాయి మనిషిగా అయినప్పుడు చూడండి, ఏదైతే మట్టిగా ఉండిందో అది ఆహారం అయింది. ఏదైతే ఆహారమో అది ఇక్కడ అలెగ్జాండర్ ద గ్రేట్ గా కూర్చుంది. అవునా కాదా? కాదా? అవునా కాదా? ఏదైతే అక్కడుందో, నిన్న దేనిపైనైతే నడిచాను, అది ఇవాళ అలెగ్జాండర్ ది గ్రేట్ గా కూర్చున్నాడు. పాత అలెగ్జాండర్ ఇప్పుడు అక్కడ మట్టిగా ఉన్నాడు. అవునా కాదా? కాబట్టి మట్టి అలెగ్జాండర్ అవ్వగలిగినప్పుడు అంతకు మించింది ఏదైనా అయ్యేలా మనం దాన్ని మరింత మెరుగుపరచలేమా? ఈ విషయం మనం అర్థం చేసుకున్నాం. దీన్నే ప్రాణప్రతిష్ఠ శాస్త్రం అంటాం. మట్టి ఓ మనిషిగా అవ్వగలిగినప్పుడు అదొక చెట్టుగా, ఓ పువ్వుగా, ఓ పండుగా అవ్వగలదు. మీరు అవసరమైన మార్పులు చేయగలిగితే అది ఓ దైవంగా అవ్వగలదు, అదొక దైవ సాన్నిధ్యం కాగలదు. ప్రాణప్రతిష్ఠ శాస్త్రం అంతా ఇదే. కాబట్టి అందరూ అనేక రకాల దేవుళ్లను తయారు చేయడం మొదలుపెట్టారు, వేర్వేరు ప్రయోజనాల కోసం వేర్వేరు దేవుళ్ళు. ఇది కేవలం నమ్మక వ్యవస్థ మాత్రమే కాదు. మీరు గుడికెళ్లారా? మీరెళ్ళి ధ్యానలింగంలో కూర్చోండి, ఎలా అనిపిస్తుందో చూడండి. భైరవి ఆలయానికి వెళ్ళండి, ఎలా అనిపిస్తుందో చూడండి. చాలా భిన్నంగా ఉంటుంది. వెళ్ళి ఆదియోగి ఆలయంలో కూర్చోండి, చాలా చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే అవన్నీ భిన్నంగా ప్రాణప్రతిష్ఠ చేయబడ్డాయి. అవి అదే శక్తి యొక్క వేరువేరు రకాల అభివ్యక్తీకరణలు. ఇప్పుడు కూడా విషయం అదే. అదే శక్తి ఇక్కడ ఒక రాయిలా, ఓ చెట్టులా, ఓ పువ్వులా, ఓ పండులా, ఓ పక్షిలా, ఓ జంతువులా, ఓ మనిషిలా అభివ్యక్తీకరణం అవుతోంది. దాన్నే సూక్ష్మమైన సంభావ్యతలోనికి తీసుకెళ్తే అది దైవం అవుతుంది. కాబట్టి ఇక్కడ మేము
దేవుడు దిగిరావటానికి ఎదురు చూడలేదు. మన సొంత దేవుళ్లను సృష్టించుకున్నాం. ఇప్పటికి కూడా మనకు ఆ స్వేచ్ఛ ఉంది. మనకిప్పుడున్న దేవుళ్ళెవ్వరూ నచ్చకపోతే మన సొంత దేవుళ్లను సృష్టించుకోవచ్చు, ఇష్టదేవత అని పిలుచుకుంటాం. మీరు మీ సొంత దేవుళ్లను సృష్టించుకోవచ్చు. మరెక్కడా కూడా ఈ స్వేచ్ఛ ఉండదు. ఇది ప్రజాస్వామ్యానికి పరాకాష్ఠ. మీ దేవుళ్లను కూడా మీరు సృష్టించుకోవచ్చు. ప్రజలకు ఇలాంటి స్వేచ్ఛ మరెక్కడుంది చెప్పండి? వాళ్లు చెప్పిన దేవుణ్ణి మీరు నమ్మాలి, లేదంటే మీకు చావు మూడిందే. కాబట్టి ఈ ప్రశ్న మనం నైవేద్యం ఎందుకు అర్పిస్తాం? మనం అందరు దేవుళ్లకి ఒకే రకమైన నైవేద్యం అర్పించాం, అది వేరువేరుగా ఉంటుంది. ఆ శక్తికి ఏది అవసరమో మనం అదే అర్పిస్తాం. ఉదాహరణకి ధ్యానలింగానికి ఏ అర్పణ చెయ్యం, అతనికి ఏది అవసరం లేదు. 1000 వరకు ఎవరు ఆలయంలోకి వెళ్ళకపోయినా 1000 తర్వాత మీరు వెళ్లారనుకోండి, అతను అలాగే ఉంటాడు, అతను అక్కడే కూర్చుని ఉంటాడు, తనొక యోగి. తనకి ఏ శ్రద్ధ చూపాల్సిన అవసరం లేదు. కానీ భైరవెలా కాదు, ప్రతిరోజు ఆమెకు అర్పణ చెయ్యాలి, తన గురించి చూసుకోవాలి. మీరు తన గురించి చూసుకోకపోతే మొదట్లో తను ఆగ్రహిస్తుంది, ఆపై చెదిరిపోతుంది. తను ఆగ్రహంతో ఉన్నప్పుడు నేను అక్కడుండను. కాబట్టి అవి చాలా వేరుగా చేయబడ్డాయి. ప్రతి మూర్తికి నిర్దిష్టమైన నైవేద్యాలున్నాయి. అవి ఆ విధమైన శక్తిని బలపరిచి మెరుగుపరుస్తాయి. కాబట్టి దీని వెనుక ఓ పూర్తి శాస్త్రమే ఉంది. అర్పించే ఆకు, పువ్వు, పండు, ఇంకా ఆహారం, ప్రతీదీ కూడా ప్రతి మూర్తికి వేరువేరుగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది తమకు తెలిసిందేదో అర్పిస్తున్నారు. కానీ మీరు సంప్రదాయంలోకి చూస్తే మీరు ఈ మూర్తికి ఇవి అర్పించాలి అని చెప్తారు. ఎందుకంటే ప్రతి పదార్థానికి తనదైన ప్రకంపన ఉంటుంది. మీరు ఓ వెదురు ఆకును చేతిలో పట్టుకుని ఎలా అనిపిస్తోందో చూడండి. వేరే ఆకును పట్టుకుని అదెలా అనిపిస్తోందో చూడండి. ప్రతి చెట్టు, ప్రతి ఆకు వేరువేరుగా అనిపిస్తాయి. మీలో సున్నితత్వం ఉండాలి. అది లేకపోతే ప్రతిదీ తెలుసా, అన్నీ పక్కన పెట్టేయచ్చు. కాబట్టి ఓ నిర్దిష్ట మూర్తికి మీరేం అర్పించాలనేది అది ఆ శక్తిని మెరుగుపరిచి బలపరిచే విధంగా రూపొందించబడింది. అయితే దాన్ని మెరుగుపరచడానికి లేదా మనం స్వీకరించడానికి రెండు రకాల నైవేద్యాలుంటాయి. ఒకటి దేవుడికి అర్పిస్తాం, మరొకటి అక్కడ పెట్టి ఆపై భక్తులకు అందిస్తారు. కాబట్టి ఇవి రెండు వేరువేరు నైవేద్యాలు. ఒకటి మీకోసం, మరొకటి దానికోసం. ఒకటి ఆ శక్తిని మెరుగుపరచడానికి, అది మీ సహకారం. మరొకటి ఆ శక్తిని స్వీకరించడానికి, దాన్ని మీతో పాటు మీ ఇంటికి తీసుకెళ్లడానికి. కాబట్టి రెండు కోణాలున్నాయి. ఇది చాలా విస్తృతమైన వ్యవస్థ.